దేవుని జీవవాక్యము వినుటకు సిద్ధముగా ఉన్న పరిశుద్ధులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. నేటి వాక్య భాగము పాత నిబంధన గ్రంథము 2వ దిన వృత్తాంతములు 24వ అధ్యాయము చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటి వచనము చదివినట్లయితే, యోవాషు ఏలను ఆరంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. యోవాషు అనేటువంటి వ్యక్తి 7 సంవత్సరాల పసిప్రాయంలో యెరూషలేము రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టినాడు. ఈ యోవాషు అనే వ్యక్తి 7 సంవత్సరాల వయసులో యెరూషలేము రాజ్యాన్ని ఎందుకు పరిపాలించడం మొదలుపెట్టినాడు, దాని పూర్వపు స్థితి బ్యాక్గ్రౌండ్ మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. యోవాషు యొక్క తండ్రి అహజ్యా యెహోవా దేవుని శాపమును బట్టి అహజ్యాను యోహు చంపేసినాడు. అతడు చంపబడిన తర్వాత అహజ్యా తల్లి అనగా యోవాషు నానమ్మ అతల్య అహజ్యాలో యూదా గోత్రానికి సంబంధించినటువంటి ప్రతి రాజకుమారుణ్ణి చంపేసింది. ఎందుకు చంపేసిందంటే ఆమె రాణి కావుటకు, ఇక ఏ వారసుడు అహజ్యాకు ఉండకుండా తానే రాజ్య పరిపాలన చేయుటకు. మనం ఇందాక అనుకున్నాము యెహోవా దేవుని శాపమును బట్టి అహజ్యా చంపబడ్డాడని. అతడు దుర్మార్గమైనటువంటి నీచపు క్రియలు చేయడం వల్ల, అహాబు సంతానం మీద వచ్చినటువంటి శాపము వల్ల అహజ్యా యోహు చేతిలో చంపబడ్డాడు. మరి ఈ అహజ్యా దుర్మార్గుడైతే ఇతని తల్లి అతల్య పరమ దుర్మార్గురాలు. ఈమె తన సొంత కుటుంబ సభ్యులనే చంపేసింది తాను రాణి కావడం కోసం. ఆమె రాణిగా కావడం కోసము రాజకుమారులందరినీ చంపేసింది. అంతేకాదు దేవుని దృష్టికి వ్యతిరేకమైన నీచమైన కార్యాలు చేసింది. అవున ఆమె రాణి అయ్యి ఆ రాజ్యాన్ని చాలా ఘోరముగా చెడ్డ పనులతో పరిపాలించింది. మరి ఈ యోవాషు అనే వ్యక్తి ఏ విధంగా రాజు అయినాడు అంటే, యోవాషు అనే వ్యక్తిని 1 సంవత్సరం పసిప్రాయంలో యెహోయాదా అనేటువంటి ప్రధాన యాజకుడు అనగా ఈ యోవాషుకి సొంత బంధువు, యోవాషుని అతల్య చేతుల్లో పడకుండా ఆమె అతన్ని చంపకుండా తన పడక గదిలో దాచిపెట్టి దాని తర్వాత యెహోవా మందిరములో అతన్ని దాచి అక్కడే పోషించి సంరక్షించి కాపాడినాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ అతల్య అనేటువంటి రాణి చేతిలో ఆ కుర్రాడు ఆ పిల్లవాడు పడకుండా అతన్ని కాపాడినాడు. అవునా, ఎందుకు కాపాడినాడంటే దావీదు సంతానమే రాజ్య పరిపాలన చేయాలనేది యెహోవా దేవుని వాక్యము కదా. ఆ వాక్యము నెరవేర్చుటకై దేవుని పక్షమున అతను నిలబడి ఆ బిడ్డను కాపాడినాడు. 6 సంవత్సరాలు ఆ అతల్య పరిపాలన అయిపోయిన తర్వాత ఈ యోవాషును దేవుని మందిరంలో దాచిపెట్టినాడు కదా. ఆ యోవాషును ఈ యెహోయాదా అనేటువంటి యాజకుడు ధైర్యము తెచ్చుకొని తన వారినందరినీ సమకూర్చి ఆ యెహోవా దేవుని మందిరంలో నుండి అతన్ని బయటికి తెచ్చి అక్కడ అతన్ని అభిషేకించినాడు రాజుగా. హల్లెలూయా. మరి అతన్ని రాజుగా అభిషేకించినప్పుడు అక్కడున్న ప్రజలంతా ఎంతో ఉత్సాహ ధ్వనులతో సంతోషించినారు. ఆ ధ్వనులను విన్నటువంటి అతల్య అప్పుడు రాణిగా ఉన్నటువంటి వ్యక్తి అనగా యోవాషు యొక్క నాన్నమ్మ ఆ ద్రోహము జరిగింది అని ఆమె కేకలు వేసింది. అయితే యెహోయాదా అనే యాజకుడు దేవుని పక్షాన ఇతని రాజును చేసినాడు కాబట్టి దానికి వ్యతిరేకంగా క్రూర పరిపాలన చేస్తున్నటువంటి అతల్యాను యెహోవా మందిరంలో నుండి బయటికి తోలివేసి అక్కడ తన సైన్యముతో చంపించినాడు. అప్పుడు యోవాషు 7 సంవత్సరాల వయస్సులో రాజుగా యెరూషలేముని ఏలడం ప్రారంభించినాడు. హల్లెలూయా. మరి యోవాషు ఏలడం ప్రారంభించిన తర్వాత 2వ వచనంలో చూస్తే, యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. హల్లెలూయా. ఈ యోవాషు 1 సంవత్సరకాల పసిపిల్లవానిగా ఉన్నప్పుడు యెహోయాదా తెచ్చి ప్రాణం కాపాడి సంరక్షించి పోషించి అతన్ని రాజుగా చేసి అంతేనా అతనికి దేవుని జ్ఞానమును బోధించి
దేవుని నీతి మార్గంలో నడిపించి, వేషధారణలో కాదు, అబద్ధాల్లో కాదు, పాపంలో కాదు, చీకటిలో కాదు, యథార్థమైనటువంటి హృదయముతో అతన్ని నడిపించినాడు. హల్లెలూయా. యథార్థమైనటువంటి వాణిగా యోవాషు యెహోవా దృష్టిలో ఉన్నాడు. ఎప్పటి వరకు ఉన్నాడంటే యెహోయాదా బ్రతికిన దినములన్నీ, తాను యెహోయాదా యాజకునిగా ఉన్నని రోజులు, యెహోయాదా అతనికి బోధకునిగా యాజకునిగా ఉన్నని రోజులు యోవాషును దేవుని మార్గంలో నడిపించినాడు. యోవాషు ఎంతో మంచిగా నీతిమంతునిగా జీవించినాడు. ఏ విధంగా దేవుని మార్గంలో నడిపించినాడంటే, తన నానమ్మ, తన నాన్న బయలుదేవత విగ్రహాలను, గుడులను, ఆ బలిపీఠాలన్నిటినీ పడగొట్టేసినాడు. అవునా, అవి లేకుండా సమూలముగా నాశనం చేసినాడు తాను రాజైన తర్వాత. అంతేకాదు, దేవుని మందిరాన్ని పునర్నిర్మించినాడు, అనగా మరమ్మత్తు చేయించినాడు. అవున, శిథిలమైపోయిన పాతబడిపోయినటువంటి దేవుని మందిరాన్ని బాగు చేయించినాడు. అంతేనా, ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడు దేవునికి. ఎందుకంటే ఎవరి నాయకత్వంలో, ఎవరి బోధనలో, ఎవరి జ్ఞానము ద్వారా ఆ విధంగా దీవించబడ్డాడంటే, యాజకుడైన యెహోయాదా జ్ఞానము ద్వారా. యెహోయాదా దేవుని నీతి మార్గంలో రాజైన యోవాషును నడిపించినాడు. అంతేనా, మరి మూడో వచనము చూస్తే, యెహోయాదా అతనికి ఇద్దరు భార్యలను పెండ్లి చేసెను, అతడు కుమారులను కుమార్తెలను కనెను. హల్లెలూయా. అవునా, పెంచి పెద్ద చేసి రాజుగా చేసి అతనికి పెళ్లి చేసి ఫలవంతమైన జీవితము దేవుని కృప ద్వారా యోవాషు పొందుకున్నాడు. దానికంతటికీ యెహోయాదా ముఖ్య పాత్ర పోషించినట్లుగా మనము ఈ వచనంలో చూడొచ్చు. చూడండి, ఈ సంఘటన మనము చూసినట్లయితే, ఒక యాజకుడు, నీతికరమైనటువంటి ఒక యాజకుడిని వెంబడించడం ద్వారా, అవునా, ఎంత గొప్ప గొప్ప మేలులు పొందుకున్నాడు యోవాషు. నీతికరమైన జీవితం జీవించినాడు. అవున, బయలు దేవత విగ్రహాలన్నిటినీ తొలగించి తన మీదికి శాపము రాకుండా కాపాడుకున్నాడు. ఎప్పుడైతే రాజు నీతి మార్గంలో నడిచినాడో, రాజ్యమంతా నీతి మార్గంలో నడిచింది. గుర్తుంచుకోండి, ఒక తండ్రి, ఒక తల్లి, ఒక అన్న, అవునా, మనము నీతి మార్గంలో ఒక నాయకునిగా నడిచినట్లయితే, మనతో పాటు మన కుటుంబ సభ్యులు అందరూ ఏదో ఒకరోజు దేవుని మార్గంలో నడుస్తారు. ఇక్కడ కూడా చూస్తే, ఈ యోవాషు రాజు కాకముందు అందరూ బయలుదేవతకు, విగ్రహాలకు బలులు అర్పించేతోళ్ళు, నైవేద్యాలు, ధూపార్పణలు చేసేతోళ్ళు. కానీ ఎప్పుడైతే యోవాషు అవన్నీ తొలగించి దేవుని మార్గంలో నడిచినాడో, రాజ్యమంతా నడిచింది. ఎంతో సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా ఉంది. ఎటువంటి యుద్ధాలు లేవు, కరువు లేదు. చాలా సంతోషకరమైన జీవితంలో వాళ్ళు ఉన్నారు. మరి ఎంత సంతోషకరమైన జీవితంలో ఉన్నారంటే, తమల్ని తాము సంతోషంలో ఉంచుకోవడమే కాదు, దేవుని యొక్క మందిరాన్ని కూడా మంచిగా చేయాలా, బలపరచాలా, మరమ్మత్తు చేయాలా. హల్లెలూయా. దేవునికి మహిమకరంగా దేవుని మందిరం ఉండాలని ఆలోచనతో అందరూ కలిసి దేవుని మందిరాన్ని కూడా పునర్నిర్మించినారు. మరి ఇటువంటి కృతజ్ఞతా హృదయముతో యోవాషు జీవించినాడు. అవునా, యోవాషు నీతికరమైన బోధను వెంబడించినాడు. తద్వారా తాను, తన రాజ్యము దేవుని ఆశీర్వాదములో వర్ధిల్లింది. హల్లెలూయా. ఎటువంటి యుద్ధము లేకుండా శాంతి, సమాధానకరమైనటువంటి జీవితంలో ఉన్నారు, సమృద్ధిలో ఉన్నారు. అవునా, ఎప్పుడైతే యెహోవా మందిరము పునర్నిర్మించడానికి, మరమ్మత్తు చేయడానికి కానుకలు తీసుకొని రమ్మన్నారో, ప్రజలందరూ ఎంతో సంతోషంగా విస్తారమైన కానుకలు తెచ్చినారని వాక్యం చెప్తుంది. ఎంత గొప్ప విషయం కదా. ఎప్పుడైతే రాజ్యం సమృద్ధిలో ఉంటుందో, అప్పుడే విస్తారమైన కానుకలు తీస్తారు. అవునా, ఒక రాజు యాజకుని ద్వారా దేవుని మార్గంలో నడిచి రాజ్యాన్నంతా నడిపించినాడు. శాంతి సమాధానముతో రాజ్యమంతా ఎంతో ఆనందంతో గడిపింది. హల్లెలూయా. మరి ఇక్కడ వచనము చూసినట్లయితే, యెహోయాదా బ్రతికిన దినములన్నీ. నిజంగా యెహోయాదా ఒక యాజకునిగా, దేవుణ్ణి వెంబడించేవాణిగా, దేవునితో ప్రత్యక్షమైనటువంటి అనుబంధం కలిగిన ప్రవక్తగా అతడు రాజుని, రాజ్యాన్ని నడిపించడానికి కారణమైనాడు. ఈ యెహోయాదా 130 సంవత్సరాల వయస్సు బతికినాడు. 130 సంవత్సరాల నిండు వయస్సులో చనిపోయినాడు. అతడు బతికినంత కాలము దేవుని దృష్టిలో నీతిమంతుడే, రాజ్యము దృష్టిలో నీతిమంతుడే. దేవుణ్ణి, రాజ్యాన్ని సమాధానపరిచినటువంటి
వ్యక్తిగా. సమాధాన పరచడము అనేది మాట కరెక్ట్ కాదు, ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధాన పరిచినాడు. ఇక్కడ దేవుని మార్గంలో రాజ్యము నడుచుటకు యాజకుడు తన పాత్రను పోషించినాడు. నీతికరంగా దేవుని దృష్టికి నీతికరంగా అతను ఆ పని చేసినాడు. హల్లెలూయా. తద్వారా అతడు అటువంటి మంచి నీతికరమైన మార్గంలో రాజుని రాజ్యాన్ని నడిపించడం వల్ల అతడు చనిపోయిన తర్వాత ఆ ఇశ్రాయేలు రాజుల యొక్క సమాధిల్లో అతన్ని భూస్థాపితం చేసినారు. ఎంత గొప్పగా ఘనపరిచినారు రాజ్యమంతా కలిసి. మరి యోహయాద చనిపోయిన తర్వాత ఆ స్థానము ఖాళీ అయిపోయింది. యాజకుని స్థానము లేదంటే ఈ రాజుని దేవుని మార్గంలో నడిపించే స్థానం. చిన్నతనము నుండి ఈ రాజు ఆ యాజకుడు చెప్పిన విధంగా నడుచుకున్నాడు. మరి ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయిపోయింది కదా. ఆ స్థానాన్ని యూదు మత పెద్దలు వచ్చి ఆక్రమించుకున్నారు. ఈ యూదు మత పెద్దలు వచ్చి ఇతనికి నమస్కరించినారు, రాజుకి నమస్కరించినారని వాక్యంలో ఉంటుంది. అనగా సన్మానించిండొచ్చు, పొగిడిండొచ్చు, అవునా, ఎంతో నువ్వు గొప్ప రాజు అని, నీ అంత శక్తిమంతుడు ఎవరు లేరు, నువ్వెంత జ్ఞానివి అని, అవునా, ఎన్నో రకరకాలుగా నమస్కరించి అతన్ని సన్మానించిండొచ్చు. దాని తర్వాత వారు అతన్ని తప్పుదోవలో నడిపించేసినారని వాక్యం తెలియజేస్తుంది. ఏ విధంగా యెహోయాద నీతికరమైన మార్గంలో రాజుని నడిపించినారో, ఏ విధంగా యెహోయాద ఒక్కొక్క మెట్టు దేవుని మార్గంలో అతన్ని ఎక్కించి ఉన్నతమైన స్థానానికి చేర్చినాడో, అవంతా వ్యర్థమయ్యే విధముగా ఈ యూదు మత పెద్దలు ఆయన స్థానాన్ని తీసుకొని ఈ రాజుని ఒక్కొక్క మెట్టు దేవుని మార్గము నుండి దిగిపోయే విధంగా చేసినారు. మొట్టమొదట వారు ఇతన్ని బయలు దేవత విగ్రహాలు మళ్ళా ప్రతిష్ఠించే విధంగా చేసినారు. అవునా, వాళ్ళు చెప్పిండొచ్చు మన దేశంలో మత సామరస్యం వెళ్ళి విరసాల, కేవలము యెహోవా దేవుని మొక్కేతోళ్ళే కాదు బయలును మొక్కేతోళ్ళు కూడా ఉన్నారు, మీరు రాజుగా అందరి బాగోగులు చూసుకోవాలా, వాళ్ళను కూడా మీరు గౌరవించాలా అని రాజుని దారి తప్పించేసి వారి యొక్క గుడులు, మందిరాలు, బలిపీఠాలు తిరిగి నిర్మించడానికి కారణమైనారు. ఆ విధంగా చెడు మార్గము మళ్ళా మొదలైంది. యాజకుడు ఎప్పుడైతే చనిపోయినాడో, చనిపోయిన దాన్ని ఈ సాతాను అవకాశంగా తీసుకొని యూదు మత పెద్దలను పంపించి అతన్ని దారి తప్పించేసింది. తద్వారా మళ్ళా బయలు దేవత విగ్రహాలు, బలిపీఠాలు రాజ్యమంతా వెళ్ళి విరిసినాయి. అప్పుడు జనులు, ప్రజలంతా యెహోవా దేవుణ్ణి ఎంతో గొప్పగా ఆరాధించేవాళ్ళు, ఆయన్ని వెంబడించే వాళ్ళు కూడా దారి తప్పిపోయినారు, చెడు మార్గంలో నడిచినారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజు తన రాజ్యాన్నంతా చెడగొట్టడానికి కారణమైనాడు. ఎందుకంటే ఆయనకు వినే స్వభావం ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే నీతికరమైన బోధకుని స్థానంలో వేషధారణ కలిగినటువంటి మత పెద్దలు వచ్చేసి ఇతన్ని దారి తొలగించినారు. ఆ దారి తొలగించడం వల్ల రాజు మాత్రమే దారి తప్పలేదు, రాజ్యమంతా దారి తప్పింది. గుర్తుంచుకోండి, ఒకవేళ మనము నీతికరమైన బోధ కింద ఉన్నామా, వేషధారణలో ఉన్నామా, లేదంటే వేషధారణ బోధకుల కింద మనం ఉంటున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇద్దరు యెహోవా దేవుణ్ణి మొక్కేవాళ్ళే. యెహోయాదా దేవుణ్ణి మొక్కేవాడే, ఈ మత పెద్దలు దేవుణ్ణి మొక్కేవాళ్ళే. కానీ తేడా గమనించండి, నీతి ఇతనిలో ఉంది, వేషధారణ వీళ్ళలో ఉంది. నీతి దేవుని మార్గంలో నడిపించింది, ఈ వేషధారణ దేవుని మార్గం నుండి తప్పించింది. మనం గుర్తుంచుకోవాలా, మనం పోయే సంఘములో నీతికరమైన బోధ జరుగుతుందా, లేదంటే వేషధారణతో ఉన్న బోధ జరుగుతుందా, లేదంటే ఆచారముగా బోధ జరుగుతుందా, లేదంటే ఒక ఉద్యోగపరంగా బోధిస్తున్నారా, లేదంటే మనల్ని తప్పుదోవలో నడిపిస్తున్నారా అని గుర్తుంచుకోవాలా, చాలా అవసరం. ఇక్కడ చూడండి, ఏ విధంగా ఉన్నతమైన స్థానానికి ఎదిగినాడో ఒక్కొక్క మెట్టు పతనమైతూ వచ్చినాడు ఈ యోవాషు అనే రాజు. యూదు మత పెద్దలు అతన్ని మార్గము తప్పించేసినారు. అప్పుడు దేవుడు ఊరుకోలే, దేవుడు సాక్షుల్ని పంపించినాడు, తన ప్రవక్తల్ని పంపించినాడు. వద్దు యోవాషు, నువ్వు మళ్ళా దేవుని మార్గంలో తిరుగు, తప్పిపోయిన గొర్రెపిల్లను వెతకడానికి ప్రభువు ఏ విధంగా వెళ్తాడో ఆ విధముగా యెహోవా దేవుడు తన నమ్ముకున్నటువంటి రాజు దారి తప్పిపోతే విడిచిపెట్టాల. ప్రవక్తలను పంపించినాడు, అతడు చెవి యొగ్గలేదు. మత పెద్దలు కూడా ఆ ప్రవక్తల ప్రవచనాలకు చెవి యొగ్గలేదు, పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేసినారు కదా. మరి అప్పుడు యెహోవా దేవుని ఆత్మ జకర్యా మీదకి వచ్చింది. ఈ జకర్యా ఎవరు అంటే యెహోయాదా అనే యాజకుడు ఉన్నాడు కదా, అతని కుమారుడు.
యెహోవా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చి అతడు రాజు దగ్గరికి మత పెద్దల దగ్గరికి వెళ్ళినాడు. రెండవ దిన వృత్తాంతములు 24వ అధ్యాయము 20వ వచనం చదివినట్లయితే, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించి తిరిగనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. ప్రవక్తల మాటలు వినలేదు కదా. ఇప్పుడు ఈ ప్రధాన యాజకునిగా ఉన్నటువంటి, అనగా ఈ రాజుకు ఎంతో గౌరవించినటువంటి వ్యక్తి, రాజుకు ఎంతో ఉపకారము చేసినటువంటి వ్యక్తి, ఈ యెహోయాదా కుమారుని మీదికి దేవుని ఆత్మ వచ్చింది. అతని ద్వారా అతనికి హెచ్చరిక ఇచ్చినాడు, మీరు దేవుని ఆజ్ఞలను మీరుతున్నారు, ఆజ్ఞాతిక్రమము పాపము, మీరు ఇక వర్ధిల్లరు, దేవుని ఆశీర్వాదాలు మీరు కోల్పోతారు. ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాయో శాపములు మీ మీదికి వస్తాయి. మీరు దేవుణ్ణి విసర్జించినారు కాబట్టి దేవుడు మిమ్మల్ని విసర్జిస్తాడు అని హెచ్చరించినాడు. ఒకవేళ మీరు దేవుని ఆజ్ఞలను పాటించినట్లయితే మీరు మళ్ళా వర్ధిల్తారు, అంతేకాదు దేవుడు మిమ్మల్ని విసర్జించకుండా, విడవకుండా, ఎడబాయకుండా ఉంటాడు అని చెప్పి పరోక్షంగా చెప్పినాడు. అప్పుడు ఈ రాజు అతని మంచి మాటలను గ్రహించుకోకుండా, దానిలో ఉన్నటువంటి సత్యాన్ని ఎరగకుండా, ఈ యూదు మత పెద్దల ప్రలోభాలకు లొంగి ఈ రాజు ఆ జకర్యాకు మరణశిక్ష విధించినాడు. అతడు రాజద్రోహము చేసినాడని అభాండం మోపి ఆ జకర్యాని, యెహోయాదా కుమారుణ్ణి, ఏ దేవుని మందిరంలో ఈ యోవాషు అనే పసిబాలుణ్ణి అతడు రక్షించినాడో అదే మందిరంలో, ఏ యెహోవా దేవుని మందిరంలో యెహోయాదా ఇతన్ని రాజుగా అభిషేకించినాడో అదే మందిరంలో అదే యెహోయాదా కుమారుణ్ణి అదే యోవాషు రాజు రాళ్లతో కొట్టి చంపించినాడు. ఆ రాళ్లతో కొట్టి చంపించినప్పుడు ఆ చావక ముందు జకర్యా ఒక ప్రవచనం పలికినాడు. దేవుడు ఈ విషయాన్ని దృష్టిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దీన్ని విచారణలోనికి తెస్తాడు, నువ్వు లెక్క అప్ప చెప్పాల్సి ఉంటుంది అని సెలవిచ్చినాడు. మరి ఆ సంవత్సరము ముగిసే లోపు సిరియా సైన్యము ఆ రాజు దండెత్తి వచ్చినాడు. దండెత్తి వచ్చినప్పుడు ఇతడు భయపడి ఆ రాజనగర్లో ఉన్న డబ్బుని, బంగారుని, వెండిని, అంతేనా యెహోవా దేవుని మందిరంలో ఉన్నటువంటి ధనాన్ని, వెండిని, బంగారుని, సమస్త విలువైన వాటిని అన్నిటినీ తీసుకొని వెళ్ళి ఆ సిరియా రాజుకు అప్పగించేసినాడు. అప్పగించేసి యుద్ధంలో ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేసినారు, అయినా వీళ్ళు వాళ్ళ మీద పడి దోచుకున్నారు. అంతేనా ఇతడు రోగముతో మొత్తబడినాడు. యోవాషు నిండు వయస్సు కాకుండా చిన్న వయస్సులో మరణకరమైన రోగముతో మొత్తబడినాడు. ఎందుకు? జకర్యా చెప్పినాడు కదా, యెహోవా దేవుడు నువ్వు చేస్తున్న పనిని చూస్తున్నాడు, దేవుడు దీన్ని విచారణలోనికి తెస్తాడు. ఆ మాట చెప్తున్నా వినకుండా ఎంతో ఉపకారము చేసిన యెహోయాదా కుమారుణ్ణి ఈ యోవాషు ఆ మత ఆచారాలలో ప్రలోభాలకు లొంగి అధికార గర్వముతో చంపించేసినాడు. యెహోయాదా ఎన్ని ఉపకారాలు చేసినాడో అన్నిటినీ మర్చిపోయి చంపించేసినాడు. చేస్తున్నది పాపము అని తెలుసు, చెడ్డ పని అని తెలుసు, కానీ చెడు చెడుగా కనపడకుంది. కళ్ళు ఆ పాపముతో మూసుకపోయినాయి. చాలామంది మనుషుల్ని చూస్తుంటాం కదా, ఎన్నో చెడ్డ పనులు చేస్తుంటారు, దాంట్లో కొంచెం కూడా పశ్చాత్తాపం ఉండదు, కొంచెం కూడా అరే ఇది చెడ్డ పని కదా, తప్పుడు పని కదా, దేవునికి వ్యతిరేకమైనది కదా అని ఆలోచన కూడా చెయ్యరు. ఇక్కడ యోవాషు పరిస్థితి అదే. దేవుని మార్గం ఎప్పుడైతే తప్పిపోయినాడో, తను ఎటువంటి చెడ్డ పాపం చేస్తున్నాడో, ఉపకారం చేసిన వాళ్లకు అపకారం చేస్తున్నా కూడా అతను గుర్తించకుండా అతన్ని చంపేసినాడు. దేవుడు యోవాషుని మొత్తినాడు మరణకరమైన రోగంతో. అంతవరకు యుద్ధం లేకుండా సుభిక్షంగా ఉన్న రాజ్యం మీదకి యుద్ధం వచ్చింది, సర్వము దోచుకొని పోయినారు. ఇతడు మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు అతని సొంత సేవకులే అతన్ని చంపివేసినారు. దేవుడు లెక్క సరిచేసినాడు. తన సేవకులే, యోవాషుని సేవించాల్సిన సేవకులే అతన్ని చంపేసినారు. అప్పుడు ఈ యోవాషు రాజుల సమాధుల్లో పాతి పెట్టబడలే, ఆ బయట సామాన్యుల సమాధుల్లో పాతి పెట్టబడినాడు. దావీదుపురములో సామాన్యుల సమాధుల్లో పాతి పెట్టినాడు. మరి ఒకసారి యెహోయాదాను జ్ఞాపకం చేసుకుంటే, చివరి వరకు 130 సంవత్సరాల వయస్సు వరకు నీతిగా
దేవునితో ప్రత్యక్షమైన అనుబంధముతో దేవుని మార్గంలో తాను నడుస్తూ రాజును నడిపిస్తూ రాజ్యాన్ని నడిపించి చివరి వరకు నీతిమంతునిగా ఉండి హల్లెలూయా రాజుల సమాధిలో పాతిపెట్టబడ్డాడు. రాజైన యోవాషు మధ్య వరకు నీతిగా ఉండి అవునా తర్వాత దారి తప్పిపోయి ఆ స్థానాన్ని కోల్పోయినాడు, సామాన్యులలో పాతిపెట్టబడ్డాడు. గుర్తుంచుకోండి, యెహోయాదా దేవుని రాజ్యము కొరకు విత్తబడ్డాడు. ఈ యోవాషు అనే రాజు అగ్నిగుండంలోకి పడదోయబడ్డాడు. అవునా దేవుడు నిత్య జీవాన్ని యెహోయాదాకి ఇచ్చినాడు, నిత్య నరకాగ్నిని యోవాషుకి ఇచ్చినట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. మరి ఈ విషయంలో గమనించినట్లయితే యెహోయాదా అనేటువంటి యాజకుడు ఉన్నంత కాలము నీతికరమైన జీవితంలో జీవించినాడు. ఎప్పుడైతే ఆ యాజకుడు ఇతనికి దూరం అయిపోయినాడో ఇతడు కూడా సర్వస్వం కోల్పోయినాడు. అందుకే మనం గుర్తుంచుకోవాలా, మనము నీతికరమైన బోధ కింద ఉండాలా, నీతికరమైన సంఘములో అంటుకట్టబడాలా. చాలామంది అంటుంటారు మేము మా తాత ముత్తాతల నుండి సంఘానికి పోతున్నాము అని. ఆ సంఘములో నీతికరమైన బోధ జరుగుతుందా, లేదంటే ఆచారకరమైన ఆరాధన జరుగుతుందా, ఆ సంఘ కాపరి నీతికరంగా జీవిస్తున్నాడా, లేదంటే తన కడుపు నింపుకోవడానికో, లేదంటే ఉద్యోగపరంగా సంఘ కాపరిగా ఉన్నాడా, మనము గమనించాలా, గుర్తించాలా. ఎందుకంటే నీతికరమైన యాజకుడు నిన్ను దైవ మార్గంలో నడిపిస్తాడు. మరి చాలామంది అంటుంటారు సంఘాన్నో సంఘ కాపర్లనో ఆధారం చేసుకుంటారు. ఇక్కడ ఒక విషయం గమనిద్దాము, నేను ఈ సంఘము సంఘ కాపరిని మనము వెంబడించాలి అని చెప్పడంలే, మనమందరము క్రీస్తుని మాత్రమే వెంబడించాలి అని చెప్తున్నా. ఆ క్రీస్తుని వెంబడించడంలో నీతికరమైన బోధ కింద మనం ఉండాలా. అవునా ఇక్కడ గమనిస్తే ఒకవేళ సంఘాన్నో సంఘ కాపర్నో మనం ఆధారం చేసుకున్నామనుకో, ఒకరోజు మన పరిస్థితి యోవాషు పరిస్థితి అవుతుంది. యెహోయాదా వయస్సు గడిచిన వాడై చనిపోయినాడు, ఆ స్థానము ఖాళీ అయిపోయింది. ఈరోజు నువ్వు సంఘాన్నో సంఘ కాపర్నో నమ్ముకుంటే సంఘ కాపరో నువ్వో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినావు అనుకో, వేరే ఊరికి వెళ్ళిపోయినావు అనుకో, నీ క్రైస్తవ జీవితంలో బ్రేక్ వస్తుందా రాకుందా? యోవాషు సగం వరకు నీతికరమైన జీవితము చివరిలో పాపకరమైన జీవితం ద్వారా నరకాగ్నికి పోయిండొచ్చు కదా. మరి మన విషయంలో కూడా గుర్తుంచుకో, సంఘమో సంఘ కాపరినో మనం ఆధారం చేసుకోకూడదు. ఇక్కడ మొదటి కొరంతీయులు 10వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. హల్లెలూయా. ఏ సంఘటనలైతే జరిగినాయో, ఏ సంగతులైతే పాత నిబంధన గ్రంథంలో జరిగినాయో, ప్రతి సంఘటన ద్వారా దేవుడు మనకు అనేకమైనటువంటి ఉదాహరణలు బోధిస్తున్నాడు. మనకు దృష్టాంతములుగా ఉన్నాయంట. ఎందుకు దృష్టాంతములుగా ఉన్నాయంటే మనకు బుద్ధి కలుగుటకు. బుద్ధి అనగా అండర్స్టాండింగ్, సత్యాన్ని గ్రహించుకోవడం. ఈ విషయము ద్వారా ఆ సంఘటనలో దేవుడు మనకు ఏమి బోధించాలనుకుంటున్నాడు అనేది మనం నేర్చుకోవాలి. చూడండి, స్టాండింగ్ అండర్ ట్రూత్ నే అర్థం చేసుకోవడం, బుద్ధి తెచ్చుకోవడం అంటారు. అంటే దానిలో జరిగిన సంఘటనలో మనము మన జీవితానికి దాన్ని అప్లై చేసుకొని ఆ సంఘటన ద్వారా మనం బుద్ధి తెచ్చుకోవడం. ఇక్కడ యెహోయాదా మీద యోవాషు జీవితం ఆధారపడింది. యెహోయాదా ఒకసారి వయసు గడిచిపోయినాక చనిపోయినాడు. ఇతను దేవుని రాజ్యానికి కొనిపోబడలే, నీతికరమైన జీవితం జీవించలేకపోయినాడు. గమనించు, ఈరోజు నీ పరిస్థితి నా పరిస్థితి కూడా ఆ విధంగా మనిషి మీదనో సంఘం మీదనో సంఘ కాపరి మీదనో మనం ఆధారపడిన వాళ్ళమైతే వాళ్ళు ఏదో ఒకరోజు మనల్ని విడిచిపెడతారు, లేదంటే మనము ఏదో ఒక రోజు వాళ్ళని విడిచిపెడతాం. ఆ విధంగా జరగకూడదు అని మనకు దేవుడు ఈ సంఘటనలను దృష్టాంతాలుగా బైబిల్ గ్రంథంలో భద్రపరిచినాడు. మనల్ని మనం సరి చేసుకోవాలి. చాలామంది అంటుంటారు, నేను కూడా చాలాసార్లు విన్నా, మా అమ్మమ్మ మమ్మల్ని చిన్నప్పుడు చర్చికి పిలుచుకపోయేది, దాని తర్వాత మేము ఎప్పుడు చర్చికి పోలేదు అని. అవునా, అమ్మమ్మ చనిపోయింది, నువ్వు చర్చికి పోయడం బంద్ అయిపోయింది, ఆ అమ్మమ్మ నీకు జీవితకాలం తోడుగా ఉండదు. కొందరు అంటుంటారు, పక్కింటి తాతయ్య మమ్మల్ని రోజు ప్రార్థన చేపిస్తుండే,
పక్కింటి తాతయ్య ఇంకొక ఊరికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అవునా? మన క్రైస్తవ జీవితం మనుషుల మీద ఆధారపడకూడదు. నీ స్నేహితుని వల్లనో, నీ భార్య వల్లనో, భర్త వల్లనో, తండ్రి వల్లనో, తల్లి వల్లనో మాత్రమే నువ్వు క్రైస్తవునిగా ఉండకూడదు. నీవు నేను క్రీస్తుతో ప్రత్యక్షమైనటువంటి సంబంధం కలిగి ఉండాల. యోహో యాద యాజకునిగా దేవునితో ప్రత్యక్షమైన సంబంధం కలిగి ఉండడం వల్ల చివరి వరకు నీతిమంతునిగా జీవించినాడు. యోవాషు ప్రత్యక్షమైన సంబంధం లేకపోవడం వల్ల మధ్యలో సాతాను అతన్ని పడదోసింది. ఇక్కడ మనం 12వ వచనం, 1 కొరింథీయులు 10వ అధ్యాయంలో 12వ వచనం చదివితే, తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునేవలను. నేను క్రైస్తవుణ్ణి పుట్టినప్పటి నుండి మేము ఆ సంఘానికి ప్రతి ఆదివారం పోతాం, దశమ భాగం ఇస్తాం, బైబుల్ చదువుకుంటాం, అన్నీ చేస్తాం. ఇంకా మేము పడిపోతాం ఎందుకంటారు? ఏం లే, మా జీవితంలో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చాలామంది అనుకుంటుంటారు. దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు, నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా నిలిచి ఉండాలా అంటున్నాడు. అవునా? నిలిచి ఉండాలా అనగా మన పునాది బలంగా ఉండాలా. ఒకసారి మనము యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ, అతని మీద నిలుచును. మనము క్రైస్తవ జీవితంలో నిలిచి ఉండాలంటే దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉండాలా. హల్లెలూయా. మరొకసారి ఈ వాక్యము చదివినట్లయితే, 1 పేతురు 4వ అధ్యాయము 14వ వచనంలో, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణము ద్వారా మనకు ఆదరణకర్త అనుగ్రహించబడ్డాడు. దేవుని ఆత్మ మనకు ఇవ్వబడింది. దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాడు అని దేవుడు స్పష్టం చేసినాడు. మరి మనం క్రైస్తవులుగా ఉండడము కాదు, క్రీస్తు ఆత్మను కలిగి ఉండడమే మనల్ని యథార్థమైన క్రైస్తవ జీవితంలో నడుపుతుంది. ఇక్కడ వాక్యము ద్వారా మనం తెలుసుకున్నాం, క్రీస్తు ఆత్మ మన మీద నిలిచి ఉన్నాడు కాబట్టి మనము ధన్యులము. మనము యోవాషు కంటే ధన్యులము. అవునా? పాత నిబంధన గ్రంథంలో అనేకులు ఉన్నారు పడిపోయిన వాళ్ళు. మనం గుర్తుంచుకోవాలా, వాళ్ళకి ఆ ధన్యత లేదు. దేవుని ఆత్మ వాళ్ళ మీద నిలిచి ఉండాల. మన ధన్యత, మన దేవుని యొక్క కృప మన మీద ఏంటంటే మన మీద దేవుని ఆత్మ నిలిచి ఉన్నాడు. మనం ఎప్పుడైతే క్రీస్తు పక్షాన మనం నిలబడతామో, క్రీస్తుని ప్రభువుగా మనం అంగీకరిస్తున్నామో, అప్పుడు దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉంటాడు. ఎప్పుడైతే యేసు ప్రభు బాప్టిజం ద్వారా దేవుని కార్యం చేయడం మొదలు పెట్టినాడో దేవుని ఆత్మ ఆయన మీద వచ్చి నిలిచి ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా గుర్తుంచుకోవాలా, ఆచారాలు దేవుని ఆత్మను మనకు అనుగ్రహించవు. మనం పూర్ణ హృదయముతో దేవుణ్ణి అంగీకరించి మనము దేవుని వాక్య పక్షాన నిలబడిన ఎడల క్రీస్తు కొరకు నిందలు భరించుటకు, అవమానాలు పొందుకొనుటకు, అవునా, మనము సత్యము పక్షాన మనం నిలబడినట్లయితే, సత్యాన్ని గ్రహించుకున్నట్లయితే, ఆ సత్యాన్ని మనము నెరవేర్చుటకు దేవుని ఆత్మ మనకు తన శక్తిని అనుగ్రహిస్తాడు మన మీద నిలిచి ఉండి. హల్లెలూయా. దేవుని ఆత్మ చాలా శక్తివంతమైన వాడు. దేవుని ఆత్మ మనల్ని నిజమైన క్రైస్తవ జీవితంలో నడిపించగలడు. యోహోయాద యోవాషుని యథార్థమైన క్రైస్తవ జీవితంలో నడిపించినట్లుగా ఆయన కొంతకాలమే నడిపించినాడు, మరి దేవుని ఆత్మ మనమున్నంతకాలము దేవుని మార్గంలో మనల్ని బోధించి, సరిచేసి, సంరక్షించి, పోషించి, ఘనపరిచి, హల్లెలూయా, ప్రతి సమస్యకు పరిష్కారమిచ్చి, జ్ఞానమిచ్చి, వివేకమిచ్చి, ఆలోచన చెప్పి, మన బలహీనతల్లో తన బలము మనకు ప్రసాదించి, హల్లెలూయా, అవునా, వివేకమును, అదేవిధంగా దేవుని పట్ల భయభక్తులను మన యందు పుట్టించి, మన విశ్వాసమును బలపరిచి, మన మనసు ఇతర విషయాల మీదకి పోకుండా క్రీస్తు మీద మనము గురిగి కలిగి జీవించే విధముగా మనకు సమస్తమును మన విషయాల్లో ఆదరించి, లోకం ఆదరించవచ్చు ఆదరించకపోవచ్చు, కుటుంబ సభ్యులు మనల్ని విడిచిపెట్టొచ్చు, సంఘము మనల్ని కొన్ని అవసరాలకు వాడుకొని విడిచిపెట్టొచ్చు, క్రీస్తు ఆత్మ మన మీద నిలిచి ఉండి ప్రతి విషయములో, ప్రతి సమయములో, ప్రతి స్థలములో మనకు ఆదరణకర్తగా తోడుగా ఉండి మనకు సర్వము
క్రీస్తు యందు అనుగ్రహించి మనల్ని దీవించి కాచి కాపాడతాడు. ఆ ఆత్మ ఇందాక మనం వాక్యంలో చదువుకున్నాం, మన మీద నిలిచి ఉన్నాడు కాబట్టి మనము ధన్యులము. మనము మొదటి కొరింథీయులు 10వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, 12వ వచనము, నిలుచుచున్నవాడు తలంచుకొనవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకునేవాళ్ళను. మనము నిలిచి ఉండడం అంటే చర్చిలో నిలిచి ఉండడం కాదు, మనము కింద పడకుండా ఒకరు మనల్ని పడదోయకుండా ఉండాలంటే మన ఆత్మ ఆధారము కావాలి, దేవుని ఆత్మ. ఎప్పుడైతే దేవుని ఆత్మ మీద నువ్వు నిలబడి ఉంటావో, హల్లెలూయా, ఏ శక్తి దేవుని ప్రేమ నుండి వేరు చేయలేదు, నిన్ను క్రైస్తవ జీవితంలో నుండి ఎవరు కూడా పడగొట్టలేడు. ఒకవేళ పడగొట్టినా, నువ్వు పడిపోయినా, నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోయినా దేవుడు లేవనెత్తుతాడు. నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్నట్లయితే, క్రీస్తు సంబంధిగా క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నట్లయితే, హల్లెలూయా, నిన్ను దేవుడు నిలబెడతాడు, స్థిరపరుస్తాడు. అవునా? మరి నువ్వు నీ జీవితము ఏ మనిషి మీద ఆధారపడి ఉండదు. అవునా? యోవాషు నీతికరమైన యాజకుని కింద ఉన్నన్ని రోజులు రక్షణ పొందుకున్నాడు, పోషించబడినాడు, సంరక్షించబడినాడు, రాజుగా ఘనపరచబడినాడు, 2 వివాహాలు చేసుకున్నాడు, కుమారులను కుమార్తెలను కని ఫలవంతమైన జీవితం జీవించినాడు. అంతేనా? రాజ్యము సుభిక్షంగా ఉంది. అంతేనా? దేవుని మందిరాన్ని పునర్నిర్మించినాడు, బయలుదేవత విగ్రహాలను పడగొట్టించినాడు. అనగా దేవుని పట్ల కృతజ్ఞతా హృదయం కలిగి ఉన్నాడు. ఒకసారి గమనించండి, నీతికరమైనటువంటి బోధ కింద మనం ఉన్నట్లయితే దేవుని ఆత్మ మనకు బోధిస్తాడు ఏది నీతికరమైన బోధ, ఏది దారి తప్పించే బోధ అని. ఆ ఆత్మ ద్వారా మనము గ్రహించుకున్నట్లయితే, సత్యాన్ని గ్రహించుకున్నట్లయితే మనము ప్రతి ఆశీర్వాదమును పొందుకుంటాం. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రవక్త జకర్యా అన్నాడు, మీరు వర్ధిల్లరు, దేవుని ఆజ్ఞలను మీరినట్లయితే మీరు వర్ధిల్లరు అని. ఇవాళ ప్రతి క్రైస్తవుడు వర్ధిల్లాడా అని ఆలోచిస్తున్నాడు, కానీ దేవుని ఆజ్ఞలను పాటించాలా అనేటువంటి ఆధారమును, ఫౌండేషన్ను మిస్ అవుతున్నాడు. చాలామంది ప్రవక్తలు కూడా అక్కడ యోవాషు అతన్ని చంపించేసినాడు కదా, ఈ ప్రజలు కూడా మేము ఎప్పుడు నీతి, దేవుని ఆజ్ఞలు, దేవుని ప్రేమ, పరిశుద్ధత అని బోధిస్తుంటే సంఘానికి రాకున్నారు అని చాలామంది సంఘ కాపర్లు తెలివిగా కేవలం వర్ధిల్లడం గురించి బోధిస్తున్నారు. ఎంత చెడ్డ విషయం కదా. దేవుని ఆజ్ఞ మనం పాటిస్తే మనం వర్ధిల్లుతాం. ఆజ్ఞ పాటించడానికి దేవుడు ఆదరణకర్తను మనకు అనుగ్రహించినాడు, మనం ధన్యులం. మనము ఎందుకు ధన్యులం అంటే దేవుని ఆత్మ ద్వారా దేవుని ఆజ్ఞలను మనం పాటించగలం. ఒక అడుగు మనం వేస్తే దేవుడు మనల్ని 10 అడుగులు ముందుకు వేయించడానికి సహాయం చేస్తాడు. చాలామంది అవునా క్రైస్తవులే వర్ధిల్లింపజేసే ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇస్తాడు, దేవుడు నీకు వివాహం కాకుంటే వివాహం చేస్తాడు, నీకు సైకిల్ ఉంటే నీకు కారు కొనిస్తాడు, నువ్వు గుడిసెలో ఉంటే లేదంటే కిరాయి ఇంట్లో ఉంటే నీకు సొంత ఇల్లు ఇస్తాడు, అన్నీ ఇట్లా ఆశీర్వాదానికి సంబంధించిన బోధలు బోధిస్తుంటే బాగా చెవులకు సంతోషము, హృదయానికి ఆనందము, అదే సంఘానికి మనుషులు. అదే నీతి గురించి బోధిస్తుంటే ఆ సంఘాన్ని డిలీట్ చేస్తున్నారు. అక్కడ యోవాషు జకర్యాని చంపేసినాడు, ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఆ సంఘానికి పోవడం మానేస్తున్నారు. ఒక విషయం గుర్తుంచుకో, నీ ఫౌండేషన్, నీ ఆధారము స్ట్రాంగ్గా లేకుంటే దేవుని నీతి, పరిశుద్ధత, జ్ఞానము, ఆజ్ఞలు పాటించేటువంటి క్రైస్తవ జీవితం లేకుంటే నీ ఆశీర్వాదాలే నిన్ను ముంచేస్తాయి, పడదోస్తాయి. నువ్వు గుర్తుంచుకో, మనము ఫస్ట్ దేవుని ఆత్మను ఆధారం చేసుకొని దేవుని యొక్క ప్రాథమికమైనటువంటి విషయాలలో, ఆజ్ఞలు, నీతి, పరిశుద్ధత, జ్ఞానములో మనము బాగా బలపడినట్లయితే మనల్ని ఆశీర్వాదాలు పడదోయవు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు, కానీ ఆ ఆశీర్వాదాలు మనల్ని పడదోయకుండా ఉండాలంటే మనము చిరకాలము నిజమైన యథార్థమైన క్రైస్తవ జీవితం జీవించి నిత్య జీవానికి అర్హులము కావాలా. మనము, మన కుటుంబము, మనతో పాటు ఉన్న అందరం కూడా క్రీస్తుతో ప్రత్యక్ష సంబంధము కలిగి ఉండాలంటే మనము ప్రాథమిక విషయాల్లో బలవంతులమై ఉండాలా. దేవుని ఆత్మ, హల్లెలూయా, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, అనగా మన ప్రతి బలహీనతను తీసివేసే ఆత్మ, మనకు ఆలోచనను చెప్పే ఆత్మ, జ్ఞానమును ఇచ్చే ఆత్మ, వివేచన, హల్లెలూయా, దేవుని పట్ల భయభక్తులు పుట్టించే ఆత్మ. ఈరోజు భయము భక్తి సన్నగిల్లుతుంది, భయమంతా ఆశీర్వాదాలు రావేమో అని. ఆ విధంగా ఉండొద్దు. దేవుని ప్రాథమిక విషయాల్లో మనము దేవునితో ప్రత్యక్ష సంబంధము కలిగి ఉన్నటువంటి ధన్యులము.
మనం ఆ విషయాల్లో బలపడి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దేవుని మహిమపరిచే క్రైస్తవులుగా, యథార్థమైన నిజమైన క్రైస్తవులుగా జీవించాలని ఈ సంఘటన, యోవాషు యెహోయాదా సంఘటన ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ సత్యమును గ్రహించుకున్న మీరు ధన్యులు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని విశ్వాసములో, జ్ఞానములో, దేవుని యొక్క నీతి, పరిశుద్ధత, ప్రేమలో సంపూర్ణమైన బలవంతులుగా చేసి సమస్తమైన ఆశీర్వాదములను మీకు అనుగ్రహించి దేవుని ఆజ్ఞలను పాటించే క్రైస్తవులుగా మిమ్మల్ని చేసి మిమ్మల్ని, మీ కుటుంబాలను, మన క్రైస్తవ సంఘాలన్నిటినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. హల్లెలూయా, ఆమేన్.